ओके फ्रेंड्स वेलकम बैक टू अंजी टेक वेजन फ्रेंड्स इवाल्ट वीडियो टॉपिक वच्चेसि व्हाट्सएप लो तेलुगु ए विधंगा टाइप चेयालनेदि ई वीडियोलो चूद्दाम मुंदुगैते नेनु ओक रेंडु याप्स रिव्यूस चेप्तानु ई वीडियोलोनु मीकु पूर्तिगा अर्थमवुतुंदि मनं वीडियोलोकि वेल्लिपोदाम नेनैते व्हाट्सएप की फिंगर प्रिंट लॉक इच्चि ओपन चेस्तुन्नानु चूडंडि फ्रेंड्स लॉक अयिते अन्लॉक अयिंदि इक्कडि नुंचि नेनु मेसेज चेयालनुकुंटुन्नानु एवरिकैना सरे मेसेज चेयालनुकुन्नप्पुडु ఇక్కడ డిఫాల్ట్ గా ఉన్నటువంటి కీబోర్డ్ అండి ఇది ఇక్కడ నుంచి తెలుగు టైప్ చేయొచ్చు గానీ ఏ విధంగా టైప్ అవుతుందంటే ఇక్కడ మనకి ఇలాగా వస్తూ ఉంటాయి ఇలా కాకుండా కొన్ని కొన్ని అక్షరాలు అయితే ఇక్కడ మిస్ అవుతుంటాయి సో ఈ విధంగా టైప్ చేయడం అనేది చాలా టైం అయితే పట్టేస్తుంది ఈ విధంగా సో ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఒక రెండు కీబోర్డ్ చెప్తాను ముందుగా మనం ప్లే స్టోర్ లోకి వెళ్దాం ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేను లాంగ్వేజ్ ని మార్చనని చూడండి ఇక్కడ లాంగ్వేజ్ మార్చాల్సి వస్తుంది ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని పెట్టాను ఇక్కడ మీరు జి బోర్డ్ అని టైప్ చేయవలసి ఉంటుంది జి బోర్డ్ అని టైప్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ నేను సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది అప్డేట్ అని అడుగుతుంది సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత అది యాప్కి ఇవ్వాల్సినటువంటి పర్మిషన్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది యాప్ని అయితే నేను ఓపెన్ చేశాను చూడండి స్టెప్ టూ సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అని అంటుంది కాబట్టి మనం ఇక్కడ జీబోర్డ్ అని ఎంచుకోండి ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా కీబోర్డ్ ఎనేబుల్ అయి ఉంటుంది మనం జీబోర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ ప్రెస్ చేసేయండి డన్ ప్రెస్ చేసిన తర్వాత అగైన్ మనం వాట్సాప్లోకి వద్దాం ఇక్కడ నుంచి ఏదైనా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ నుంచే ఒక లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం ఆల్రెడీ జీబోర్డ్లో ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ హిందీ ఇండియా బెంగాల్ ఇండియా అలాగే ఏదోటి తమిళ్ ఇండియా గుజరాతీ ఇండియా కన్నడ ఇండియా సో మనకి తెలుగు కావాలి కాబట్టి తెలుగు ఇండియా అనేది సెలెక్ట్ చేద్దాం ఏబీసీ తెలుగు అనేది ఏంటంటే కనుక ఏబీసీ అనేది మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటే అక్కడ తెలుగులో టైప్ అవుతుంది మనకి ఇది అవసరం లేదు తెలుగు కావాలి కాబట్టి తెలుగును ఓకే చేయండి దీని అయితే అన్టిక్ చేసేసేయండి సో డన్ అని ప్రెస్ చేసేయండి ఫ్రెండ్స్ డన్ అయితే మనం లాంగ్వేజ్ని యాడ్ చేసుకున్నాం తెలుగు లాంగ్వేజ్ని యాడ్ చేసుకున్నాం అలాగే హిందీ కూడా మనం తెలుగులో మాట్లాడితే హిందీలోకి తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లోకి హిందీలో మాట్లాడితే ఇంగ్లీష్ అండ్ తెలుగులోకి కన్వర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ కీబోర్డ్ని అయితే దగ్గర దగ్గర నేను 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను డైరెక్ట్ హిందీ అని పెట్టుకోండి ఇక్కడ ఏబీసీ హిందీ అనేది తీసేసేయండి సో డన్ అని ప్రెస్ చేసేయండి ఇక్కడ నేను ఇప్పుడు 3 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసినట్టు అయింది ఇన్ డిఫాల్ట్గా ఉన్నటువంటి ఇంగ్లీష్ కాకుండా తెలుగు మరియు హిందీని నేను యాడ్ చేశాను సో నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను ఇక్కడ నుంచి మీరు ఏమైనా సెట్టింగ్స్ చేసుకోవాలనుకుంటే కనుక సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇక్కడ ఇక్కడ నుంచి జీబోర్డ్ని షేర్ చేసుకోవచ్చు అడ్వాన్స్డ్ అన్న చోట క్లిక్ చేయండి ఇక్కడ నుంచి మీరు ఆప్షన్స్ చూసుకుంటూ ఉండండి సెట్టింగ్స్ అనేది సో బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత డిక్షనరీ అని అంటున్నాడు కాబట్టి పర్సనల్ డిక్షనరీ మీరు ఏమైనా ఉందా అని అంటే పర్సనల్ డిక్షనరీ చూడండి ఇక్కడ మనం 3 లాంగ్వేజెస్ని డిక్షనరీ టైప్లో సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ గిల్డ్ టైపింగ్ అంటే మనం హ్యాండ్ రైటింగ్ అని ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు టెక్స్ట్ కరెక్షన్ అన్న చోట ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూసుకోండి మీరు సజెస్ట్ కాంటెస్ట్ అన్నది ఉంది కదా కాంటెక్స్ట్ అనేది మీరు సజెషన్ చేస్తూ ఉంటుంది మీరు ఏమైనా రాంగ్గా టైప్ చేస్తూ ఉంటే కనుక దాన్ని ఓకే చేసేసుకోండి అలౌడ్ ఇచ్చేసండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆటో స్పేస్ అన్నమాట మనం టైప్ చేసిన వెంటనే టైప్ చేస్తూ ఉన్నా లేకపోతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ ఆటో స్పేస్ అన్నమాట ఆటోమేటిక్గా స్పేస్ ఉంటుంది ఓన్లీ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అంట ఇక్కడ యుఎస్ ఇంగ్లీష్కే ఆటోమేటిక్ స్పేస్ ఇవ్వబడుతుందని చెప్పారు ఇన్సర్ట్ బేటా వెర్షన్లో అండ్ ఆటో కరెక్షన్ ఆన్ బ్యాక్ స్పేస్ అంటే కనుక ఇది కూడా ఓకే చేసేసుకోండి ఓకే చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొన్ని సెట్టింగ్స్ థీమ్ మార్చుకోవాలనుకుంటే కనుక జీబోర్డ్ థీమ్ ఉంటుందండి మనకి డిఫాల్ట్గా కలర్ అయితే ఇది ఇచ్చారు వైట్ కలర్లో ఉంది ఇప్పుడు చూడండి ఈ టైప్లో ఉంది జీబోర్డు సో మనకి ఈ కలర్ కాదు కలర్ని ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా ఈ టైప్ ఆఫ్ కలర్లో మీకు నచ్చినటువంటి కలర్ని ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే కనుక
కీబోర్డ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అవుతుంది. లేదు ఇన్బిల్ట్గా మీరు కొన్ని ఏళ్ళు ఇచ్చిన కలర్స్ కాదు, అంటే గూగుల్ వాళ్ళు ఇచ్చిన కలర్స్ కాదు, నేను నా సొంతంగా ఏమైనా బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చి పెట్టినాను చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, మై థీమ్స్ అన్నది ఉంది కదా, ఇక్కడ మై థీమ్స్ అన్నది ప్లస్ సింబల్ని ఒకసారి క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతాం. మన గ్యాలరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏదన్నా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది బ్యాక్గ్రౌండ్ని. సో ఫాస్ట్గా చేస్తాను. ఫాంట్స్ కానీ ఇక్కడ డౌన్లోడ్స్లో కానీ నేను ఏదో ఒకటిని ఎంచుకుంటానండి, అందాక మీకు ఎగ్జాంపుల్గా చూపించాలి కాబట్టి. సో కొంచెం లోడ్ అవ్వడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో నేను థ్యాంక్స్ అన్నదాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం తక్కువగా పెట్టి చూపిస్తాను. ఇది బ్యాక్గ్రౌండ్ని ఇన్సర్ట్ అయిపోతుంది అన్నమాట, ఇన్సర్ట్ అయిపోయింది. సో నేను అప్లై చేస్తాను. అప్లై చేసిన తర్వాత వాట్సాప్లోకి వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వాట్సాప్లోకి వచ్చి నేను ఫింగర్ ప్రింట్ లాక్ అనేది అన్లాక్ చేస్తున్నాను. అన్లాక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను మెసేజ్ చేద్దాం అనుకుంటున్నాను. మెసేజ్ చేద్దాం అనుకున్న తర్వాత ఇది ఏమవుతుందంటే, ఇక్కడ కీ ఉంది కదా, మనం ఈ కీని ఎక్కడికైనా సరే జరుపుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. లేదు దీన్ని డిఫాల్ట్గా పెట్టేసుకోవాలనుకున్నా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి లాంగ్వేజ్ సెలెక్టింగ్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ సింబల్ ఉంది కదా గ్లోబ్ సింబల్ని, గ్లోబ్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. హిందీలోకి వచ్చింది చూడండి, మీరు హిందీలోకి మాట్లాడితే హిందీలోకి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, లేదా హిందీలో టైప్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇదైతే ఫీడ్ అయిపోతుంది, మనం ఏం చెప్తే అది ఫీడ్ అయిపోతుంది. సో నేను తెలుగులోకి వస్తున్నాను చూడండి, ఇంగ్లీష్లోకి వచ్చాను కదా, ఇప్పుడు తెలుగులోకి వస్తున్నాను. ఇక్కడ మైక్రోఫోన్ సింబల్ ఉంది కదా, ఈ మైక్రోఫోన్ సింబల్ని ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ మనం ఏం మాట్లాడితే అది అక్కడ టైప్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, అక్కడ తెలుగులోనే టైప్ అయిపోవడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంజీ, మీరు చూస్తున్నారు అంజీ టెక్ విజన్. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని విజిట్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, తెలుగు అనేది చాలా సింపుల్గా టైప్ అయిపోయింది చూడండి. ఇక్కడ కొన్ని కొన్ని మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనం సరిగ్గా నోటితోటి సరిగ్గా పలకపోతే కనుక అక్కడ రాంగ్గా టైప్ అవుతుంది. ఇటువంటి రాంగ్గా టైప్ అయిందంటే అక్కడ జీబోర్డ్ ప్రాబ్లం కదండి, మనం నోటితో చెప్పేటువంటి మాట రాంగ్గా టైప్ అవుతుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, మనం జీబోర్డ్ నుంచే లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధంగా లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులోకి, తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లో ఏ విధంగా టైప్ అవుతుంది ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇది ఉందో చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఈ జీబోర్డ్ గూగుల్ ట్రాన్స్లేట్ కూడా ఇన్బుల్ట్గా ఉంటుంది ఇందులో. దీన్ని ఓకే చేయండి, సరే చేసేసుకోండి. ఒకసారి గూగుల్ ట్రాన్స్లేట్ని క్లిక్ చేయండి. భాషను గుర్తించు అన్న చోట తెలుగుని ఓకే చేయండి. తెలుగుని ఓకే చేస్తే ఇక్కడ మనం ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు తెలుగులోకి, తెలుగులో మాట్లాడినప్పుడు ఇంగ్లీష్లోకి, లేదా ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ లాంగ్వేజ్లోకి మాట్లాడడం ట్రాన్స్లేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఇది ఇంగ్లీష్లోకి జరుగుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జీబోర్డ్ని ఏ విధంగా వాడాలో నేను వివరించాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను తెలుగులో మాట్లాడినప్పుడు ఇంగ్లీష్లో టైప్ అవడం జరిగింది. పైన ఇంగ్లీష్లో టైప్ అయింది చూడండి, కింద నేను తెలుగులో చెప్పాను. సో దీన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇలాగా. ఇది అవసరం లేదనుకుంటే తీసేసుకోవచ్చు. అదేవిధంగా మీరు హిందీలో అయితే హిందీలో, తెలుగులో అయితే తెలుగులో కూడా అవుతుంది. ఇక్కడ తెలుగుకు ఆంగ్లానికి బదులు వేరే లాంగ్వేజ్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి. హిందీ ఏదోటి సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. తెలుగు ఉంది, నేపాలీ, ఇవన్నీ లాంగ్వేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన లాంగ్వేజ్ని ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. హిందీ సెలెక్ట్ చేశాను నేను. ఇప్పుడు నేను మాట్లాడిందంతా హిందీలోకి టైప్ అయిపోతుంది చూడండి. తెలుగులో మాట్లాడుతాను, పైన హిందీలో టైప్ అవుతుంది.
हाय फ्रेंड्स ना पेर अंजी मेर चूस्तुन्नारू अंजी टेक विजन सो ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ టైప్ చేయాలి కింద టైప్ చేయాలి కింద టైప్ చేస్తే పైన హిందీలోకి వెళ్తుందన్నమాట ఇక్కడ తీసుకోండి ఇక్కడ ఇక్కడ టైప్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అంజీ మీరు చూస్తున్నారు అంజీ టెక్ విజన్ ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మీరు చూస్తూ ఉండాలంటే గనక ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం వాట్సాప్ లో హిందీని టైప్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి రైట్ క్లిక్ ఉంది కదా ఇక్కడ రైట్ క్లిక్ నొక్కే చేస్తే గనక జీ బోర్డ్ అనేది నుంచి బయటకు వచ్చేస్తాం మనం ఇది ఎవరకైనా సెండ్ చేసుకోవాలనుకుంటే గనక డన్ అని ప్రెస్ చేసేయడమే డన్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ సింబల్ ప్రెస్ చేస్తే గనక వెళ్ళిపోతుంది వాళ్ళకి సో బ్యాక్ వచ్చేద్దాం ఈ జీ బోర్డ్ గురించి తెలుసుకున్నారు కదా సెకండ్ లాంగ్వేజ్ కీబోర్డ్ ఏంటంటే గనక తెలుగు కీబోర్డ్ ఉంది కదా దాన్ని కూడా చూద్దాం దీన్ని అయితే ఓకే చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత ఇది పోర్టబిలిటీలోనే ఉంటుంది సరిగ్గానే కనిపిస్తుంది అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్వర చక్రాన్ని ఎనేబుల్ చేసుకోండి అని అన్నారు కదా ఇక్కడ మనం ఇందాక ఆప్షన్ వచ్చినట్టుగానే సెట్టింగ్స్లో ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం స్వరచక్ర తెలుగుని ఓకే చేయండి ఇక్కడ జీబోర్డ్ని తీసేద్దాం జీబోర్డ్ని తీసేయండి ఇక్కడ స్వరచక్ర తెలుగు అనేది క్లిక్ చేసేసుకోండి క్లిక్ చేసుకున్న ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ బయటకు వచ్చి చూపించాను చూడండి స్వరచక్రాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా కనిపిస్తుందా పెద్దగా కనిపిస్తుంది అంటే ఈ కీబోర్డు మనకి పెద్దగా కనిపిస్తుంది అంటే పెద్దగా కనిపిస్తుంది చిన్నగా అయితే చిన్నగా కనిపిస్తుందండి ఇక్కడ పెద్దగా అని పెట్టుకుంటే పెద్దగా చూడండి కీబోర్డ్ ఇంత వస్తుంది ఇలాగ ఇక్కడ నుంచి ఇంత ఇక్కడ వస్తుంది కదా లేదు చిన్నది పెట్టుకుంటే కనుక చిన్నది అవుతుంది ఇది ఇది గూగుల్ ప్లే స్టోర్ రేటింగ్ ఇవ్వాలనుకుంటే కనుక మీరు స్వరచక్రకి రేటింగ్ ఇచ్చుకోవచ్చండి లేదు మీరు టైప్ చేయాలనుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చూపించేస్తున్నాడు సో మనం వాట్సాప్లోకి వెళ్దాం వాట్సాప్లోకి వెళ్ళి ఏ విధంగా టైప్ చేయాలో చూద్దాం నేను ఫింగర్ ప్రింట్ ఇచ్చి అన్లాక్ చేస్తున్నాను అన్లాక్ అయితే అయ్యింది అన్లాక్ అయ్యింది ఒకసారి నేను చెక్ చేశాను ఫ్రెండ్స్ వెనక్కి వచ్చి సో ఇక్కడ నుంచి మీరు లాంగ్వేజ్ని టైప్ చేయాలంటే ఏ విధంగా అంటే ఒక ఏదో ఒక అక్షరాన్ని పట్టుకోండి తెలుగు టైప్ చేయాలంటే ఏదో ఒక అక్షరాన్ని పట్టుకుంటే చూడండి దీనికి సంబంధించిన కాకి సంబంధించిన గుణింతం అంటే ఇక్కడ ఉంటుందండి గుణింతానికి కాకుండా ఇంకా ఒత్తులు కావాలనుకుంటే గనక మనం ఈ కా నుంచి కీకి వెళ్ళి ఓకే చేసిన తర్వాత ఈ కీని పట్టుకోవాలి కా అనేది సెట్ అయింది అలాగా సెట్ అవుతుంది లో బ్యాక్ వచ్చేసేయండి ఒకసారి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ కాను మళ్ళీ పట్టుకొని కూ మీదకి లాగితే కూ అవుతుంది అది అలాగా లాంగ్వేజ్ అనేది మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ లాంగ్వేజ్కి ఇంకా ఒత్తులు కావాలనుకుంటే కనుక దీని దగ్గరికి వెళ్ళండి ఇక్కడ నుంచి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒక అక్షరాన్ని పట్టుకోండి చుట్టూరు రండి ఇలాగా ఇక్కడ నుంచి దీని మీదకు వెళ్ళండి దీని మీదకు వస్తే కాకు సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా కాకు సంబంధించినటువంటి గుణింతాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ కింద వచ్చేసినాయి కదా కింద చూడండి కీబోర్డ్లో కనిపిస్తుంది ఇది కాకు సంబంధించినటువంటి అక్షరాలు ఇవన్నీ మళ్ళీ ఇక్కడ పట్టుకుంటే ఏ విధంగా అవుతుంది ఇలాగా అలాగనమాట ఇంకా వస్తూ ఉంటాయి ఎన్ని గుణింతాలు కావాలనుకుంటే అన్ని గుణింతాలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మీరు టైప్ చేయలేనన్న అన్ని గుణింతాలు అయితే ఇక్కడ ఉంటాయి అలాగా ఈ కాకు సంబంధించినటువంటి అక్షరాలు అలాగే మీరు గాను పట్టుకున్నా కానీ గాకి తగ్గ అక్షరాలు వస్తాయి ఈ గాను పట్టుకొని గూ గీ అన్నీ ఉన్నాయి కదా దీన్ని పట్టుకుని ఇక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్తే దానికి సంబంధించిన అక్షరాలు వస్తాయి అలాగే ఇక్కడ నుంచి మీరు టైప్ చేసుకోవచ్చు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అనేది జరగదండి మనం వాయిస్ రికార్డింగ్ అయితే మెసేజ్ అయితే వాయిస్ రికార్డింగ్ మెసేజ్ చేసుకోవచ్చు అంతేగాని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం తెలదు లాంగ్వేజ్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఇంగ్లీష్ అనేది టైప్ అయిపోతుంది ఇక్కడ ఇంగ్లీష్ అనేది టైప్ అయిపోతుంది అలా టైప్ అయిపోతుంది అన్నమాట చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు మీరు చాలా ఫాస్ట్గా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ రెండు కీబోర్డ్లు మీరు చాలా వాడడం వల్ల ఇన్బుల్ట్గా మీకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కనుక స్వరచక్ర కంటే జీబోర్డ్ని ఎక్కువగా
సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను టైప్ చేయడం కంటే వాయిస్ ఓవర్నే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను ఎందుకంటే టైప్ చేసే అంత టైం ఉండదు సో జీబర్డ్ అయితే ఎనేబుల్ అయిందండి మీరు వెనక్కి వచ్చేసి మళ్ళీ జీబర్డ్ మీద క్లిక్ చేసి అక్కడ త్రీ లాంగ్వేజ్ సెల్టింగ్ ఉంది కదా అది ఓకే చేసుకోండి లాంగ్వేజ్ ఇన్పుట్లోకి వెళ్ళి మళ్ళీ హోమ్లోకి వచ్చేసిన తర్వాత జీబోర్డ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది జీబోర్డ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ స్వరచక్ర జీబోర్డు డిఫాల్ట్గా ఇచ్చినటువంటి కీబోర్డ్ అని ఉంటుంది ఇందులో మనం అయితే జీబోర్డ్ని ఎనేబుల్ చేసుకోవాలి సో మీరు బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ని ఏదన్నా పెట్టుకోండి ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవచ్చు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే కనుక మీరు ఈజీగా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రంజీ మీరు చూస్తున్న రంజీ టెక్ విజన్ ఈ టెక్ అన్నది చెక్ కింద పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం నేనే స్లోగా చెప్పడం వల్ల చూడండి టెక్ చూసారు కదా స్పష్టంగా పలకాలి ఫ్రెండ్స్ అక్కడ జీబోర్డ్ ప్రాబ్లం అయితే కాదు మన నోటి నుంచి వచ్చేటువంటి మాట ప్రాబ్లం వల్ల అది వాయిస్ ఓవర్ తీసుకోవడం అనేది స్లో అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి లేదా తెలుగు టైపింగ్ ఏ విధంగా చేయాలో వాట్సాప్లో నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో నాకు సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్